ఓం సచ్చిదానంద స్వరూప శ్రీ మాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర సద్గురవే నమ ఓం గం గణాధిపత ఏ నమ సర్వలక్ష్మీ నరసింహస్వామినే నమ ఈరోజు మనము రెండు వేల ఇరవై రెండు పదహారవ తేదీ నుండి ముప్పై ఒకటి వరకు జనవరి పక్షఫలాల అంతర్భాగంగా గోచార వివరణ తీసుకుందాము మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తున్నాయో చూసుకున్నట్లయితే అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు అలాగే కృతిక నక్షత్రం ఒక పాదం వస్తుంది ఈ గోచారం తీసుకున్నట్లయితే మనకు వృషభంలో రాహు సంచారము వృచ్చికంలో కేతు సంచారము కుంభంలో గురు సంచారము మకరంలో శని సంచారము ఇకపోతే మనకు పదహారవ తేదీ జనవరి పదహారవ తేదీ కుజ భగవానుడు అర్ధరాత్రి రెండు గంటలకు ధనుర్ రాశి స చేయనున్నారు రాత్రి రెండు గంటలకి పదహారవ తేదీ కుజ భగవానుడు వృచ్చికం వీడి సంచారము చేయనున్నారు అనగా తెల్లవారుజామున వస్తుంది ఈ టైంలో ధనుర్ సంచారం చేయనున్నారు దీని ప్రభావం అన్నది ఎలా ఉందో ముందు ముందు మనం తెలుసుకుందాము ఇకపోతే రవి భగవానుడు వృచ్చిక రాసి వీడి సంచారం చేసిన ఈ ధనుసు మాస సంచారం అంతా కూడాను ఇప్పుడు జరిగింది పదహారు వరకు ఈ సంక్రమం తర్వాత ఈయన కూడా మనకు చక్కగాను పద్నాలుగో తేదీ మకర సంక్రమణం చేసే మకర రాశి సంచార గతులుగా ఈ పక్షం రోజులు సంచరించనున్నారు బుద్ధుడు మకర రాశి సంచారం చేస్తున్నారు అలాగే శుక్రాచార్యుల వారు వక్రగతిన ఈ పక్షం రోజులు కూడాను కుజ భగవానుతో కలిసి ధను సంచారం చేయనున్నారు ఇకపోతే చంద్రుడు రోజుకొక నక్షత్రం చొప్పున రెండున్నర రోజుకొక రాశి చొప్పున ఇరవై ఏడు నక్షత్రాలు ఈ మాసం మొత్తం కూడాను ఈ పక్షం రోజులు అలాగే మాసం మొత్తంలో ఒక రాశి చక్రం మొత్తం తిరగనున్నారు ఇది గోచారం రుచిక రాశి వారి గోచారం తీసుకున్నట్లయితే ఈ పక్షం రోజులు కూడాను మీకు ఉన్నటువంటి పోరాట నైజం బాగా పెంచుకోగలుగుతారు సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తిని మొండితనంగా మీతోటి ఇన్ని రోజులు ప్రవర్తించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడాను మీ అధికారం చేతనే పైకి తెచ్చుకోగలుగుతారు మీది స్థిరమైనటువంటి స్వభావం దృఢమైన సంకల్పం రుచిగా రాసేవారికి స్వభావాన్ని ఎవరు కనిపెట్టలేరండి నిగూఢంగా ఉంటుంది గూఢాచార్య రంగాలలో పనిచేసేవారు బాగా సీక్రెట్ రంగాలలో పనిచేసేవారు వృచ్చిక రాశి వాళ్ళకి చాలా వెనతో పెట్టినటువంటి విద్య మీ స్వభావాన్ని బయటికి రానియకుండా మీ మొండి స్వభావాన్ని బయటికి కనిపించకుండా వారిని మీ పనులలో ఎలా ఇన్వాల్వ్ చేసుకోవాలి వాళ్ళ ద్వారా ప్రయోజనాలు ఎట్లా పొందాలనుకునే చాకచిక్క మీకు మీకే పెట్టింది పేరు ఓర్పు ఎక్కువ వృచ్చిక రాశి వారికి చాలా ఓర్పు సహనం ఉంటుంది ఆ ఓర్పుతోటి మీరు చాలా వరకు సాధిస్తారు సొసైటీలో ఇన్ని రోజులు మీరు ఏవైతే ప్రెజర్స్ పడుతూ వచ్చారో ఈ పదహారు నుండి కూడాను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళకు మీరు డైరెక్ట్ ఏమీ చెప్పరు మీరు చేస్తున్నట్లు కూడా తెలియదు వాళ్ళకి వాళ్ళు చేసిన దానికి ట్రిక్ ఫర్ ట్రాక్ లాగా మీరు ఏదో చేస్తున్నట్లు కూడా తెలియదు కానీ చేస్తారు మీరు చేసి మీ విజయాన్ని మీరు అందిపుచ్చుకోగలుగుతారు అనారోగ్య సమస్యలన్నటివి కించిత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త వహించండి శత్రువులను మూలాలతో సహా తిమ తినే తీసేస్తారు రుణాలు ఏవన్న ఉంటే చాలా పాష్గా తీర్చుకుంటారు మాతృమూర్తికి దగ్గర అయ్యే ఉన్నాయి సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి రక్షణ రంగాలలో వారికి రక్షక దళాలలో పనిచేసే వారికి మంచి మంచి అవకాశాలు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి పొలిటికల్ రంగాలు సినీ ఇండస్ట్రీ భూ సంబంధమైన వ్యవహారాలు వారికి మంచి మంచి విజయాలు కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లలో ఉన్నవారికి డాక్టర్స్ వైద్య సిబ్బందికి మంచి గుర్తింపు వస్తుంది ప్రెజర్స్ ఉంటాయి ఇంకము ఐడెంటిఫికేషన్ గుర్తింపు డబ్బు రెండు వస్తాయి శ్రమ అధిక్యత ఉంటుంది రాజకీయ చతురతలో మిమ్మల్ని మించిన వారు లేరని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు శ్రమ ఉంటుంది పేరు ఉంటుంది ప్రఖ్యాతి ఉంటుంది విజయము ఉంటుంది ఇవన్నీ కలగలిపిన విషయాలతోటి వృచ్చిక రాశి వాళ్ళు మంచి అభివృద్ధి వస్తారు పిల్లల గురించి కూడా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు జల వనరులలో వారికి న్యావి ఇటువంటి వాటిల్లో పనిచేసే వారికి మంచి అవకాశాలు మత్స్య పరిశ్రమలలో పెట్టుబడి పెట్టేవారికి మంచి మంచి అవకాశాలు భూసంబంధమైనటువంటి వ్యవహారాలలో డీలింగ్స్ చేసేవారికి మంచి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగాలు కళాత్మక రంగాలు డిజైనింగ్ అలాగే ఇంటీరియర్ డిజైనింగ్ ఏమైనా ఆర్ట్స్ రంగాలలో పనిచేసే వారికి మంచి ఐడెంటిఫికేషన్ వస్తుంది ఈ ఐడెంటిఫికేషన్ కోసం మీరు పెట్టే ఎఫర్ట్స్ అన్నీ ఎలా ఉంటాయంటే ఎదుటి వాళ్ళని టాలెంటెడ్గా మీ టాలెంట్ తోటి వాళ్ళని కంప్రెస్ చేయగలుగుతారు ఇన్ని రోజులు ఉన్న కాంపిటీషన్ని మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు ఇందులో విజయాన్ని బాగా అందిపుచ్చుకోగలుగుతారు మీ చేకచక్యంతో మీరు అందులో ప్రతిభను ప్రదర్శించి మీ చేతుల్లోకి మీరు తీసుకొని ఇందులో నిరూపించుకోగలుగుతారు క్రానికల్ డిసీజెస్ అన్నట్టు మధ్య మధ్యలో నీరుకు సంబంధించినటువంటి అనారోగ్యం ఆస్మా పేషెంట్లు ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వహించండి చూసి శీతాకాలం కూడా కదా కొంచెం కేర్గా ఉండవలసిన అవకాశాలు ఎట్లయినా ఉన్నాయి ఇచ్చేస్తూ దూర ప్రాంత ప్రయాణాలలో కొంచెం నిరుత్సాహం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి విదేశీయానంలోనూ శ్రమ ఆధిక్యత ఉంటుంది నిద్రాభంగాలు ఉంటాయి అలసట ఉంటుంది పనులు అవుతాయి చివరకి పనులు అవుతాయి కానీ శ్రమ ఆధిక్యం చేత మీరు ఆ విజయాన్ని ఎంజాయ్ చేయలేకపోతారు ఇంకపోతే వృచ్చిక రాశి వారికి రాహుకాలం అనేది మంగళవారం రోజు మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు ఉంటుంది సాయంకాలం ఈ సమయంలో మీరు దుర్గాహారతిని నిమ్మకాయ హారతి ఇవ్వండి తొమ్మిది నిమ్మకాయలను కట్ చేస్తే పద్దెనిమిది డొల్లలు అవుతాయి ఈ రసం తీసేసి పసుపుంకుమలతో పూజించి చక్కగాను పువ్వొత్తులు ఆవు నెయ్యితో వేసి వడపప్పు పానకం దుర్గా సహిత సర్వదేవతలకి పెట్టి సుబ్రహ్మణ్య స్వామితో సహా నిమ్మకాయ హారతి ఇచ్చినట్లయితే ఈ రాహుకాలంలో మీకు మంగళవారం రోజు ఈ రాహుకాలంలోనే శ్రేష్టం అది ఒక్కో వారమా మూడు వారాల ఐదు వారాల తొమ్మిది వారాల జీవితాంతమా మీ ఇష్టం మీ అభిష్టం మీ శక్తి మీ ఓపిక ప్రయోజనం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది దుష్టపీడలు ఏమైనా ఉంటే పోతాయి నరఘోషలు ఏమైనా ఉంటే పోతాయి గ్రహాలకు సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉంటే పోతాయి ఇకపోతే మీరు విశాఖ నక్షత్రం వాళ్ళు కనకపుష రాగాన్ని ధరించండి అనురాధ నక్షత్రం వాళ్ళు నీలాన్ని ధరించండి అలాగే జ్యేష్ఠ వాళ్ళు పచ్చని ధరించండి ఇది ధరించేటప్పుడు మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపచేసుకొని నక్షత్ర లగ్న రాసాధిపతులు ఏ స్థితిలో ఉన్నారు ఏ నక్షత్రంలో ఉన్నారు వారి స్థితిగతులు ఏంటి తెలుసుకుంటే ఇంకా ఒరిజినల్ జ నక్ష రత్నం మీకు సూచింపబడుతుంది అలాగే చిన్న చిన్న పరిహారాలతో ఒక్కొక్కసారి దోష నివారణ జరుగుతుంది ఇవన్నీ చూసుకొని మీ వ్యక్తిగత జాతకాన్ని సవరించుకొని మంచి ప్రయోజనాల బాటలో నడవగలరు శుభం